కేసీఆర్ రైతు బంధు సంబంధించిన మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది, దాని గురించి తెలుసుకుందాం. రైతు బంధు అర్హులు 59 లక్షల మంది. తెలంగాణలో రైతు బంధు పథకానికి సంబంధించి అర్హుల లెక్క తేలింది. రెవెన్యూ శాఖ అర్హులకు సంబంధించిన జాబితాను వ్యవసాయ శాఖకు అందజేసింది. ఇందులో రైతు బంధు పథకానికి 59 లక్షల మంది రైతులు అర్హులని రెవెన్యూ శాఖ తెలిపింది. అయితే ఈ రైతు బంధు అమౌంట్ని విడతల వారీగా అయితే జమ చేయనున్నారు రైతుల అకౌంట్లోకి. మొట్టమొదట ఎవరి అకౌంట్లోకి జమ చేసి అందించాలని నిర్ణయించారు. అర ఎకరం లోపు భూమి ఉన్న రైతులకు రైతు బంధు అందజేయాలంటే దాదాపు 1000 కోట్ల రూపాయలు అవసరమవుతున్నాయి. సోమవారం ఈ డబ్బు బ్యాంకులకు విడుదల కానుంది. ఈరోజే మనకు ఈ డబ్బు అయితే బ్యాంకులకు విడుదల కానుంది. ఆ తర్వాత రైతు ఖాతాల్లోకి నేరుగా జమ కానుంది. ముందుగా 1/2 ఎకరం లోపు వారికి, ఆ తర్వాత 2 ఎకరాల వారికి, ఆ తర్వాత 4, 6, 8, 10 ఎకరాల వారికి విడతల వారీగా చెల్లించనున్నారు. ఇటీవల ప్రభుత్వం రైతు బంధు పథకానికి సంబంధించి 5100 కోట్లు విడుదల చేసిన విషయం తెలిసిందే. దీనిలో ప్రభుత్వం రవికి సంబంధించి బకాయిలు చెల్లించాలని పేర్కొంది. గత సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 54 లక్షల మంది రైతులు రైతు బంధు పథకం కింద నమోదయ్యారు. వారిలో 10 ఎకరాల లోపు ఉన్నవారు 46 లక్షల మంది రైతుల ఖాతాలో నగదు జమ అయింది. మిగిలిన వారికి ఇప్పటి వరకు సాయం అందలేదు. దాదాపు 10 లక్షల మందికి 1510 కోట్లు విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం వాటి గురించి ఆలోచించలేదు, నిధులు విడుదల చేయలేదు. ఇటీవల ప్రభుత్వం 5100 కోట్లు విడుదల చేసిన అందులో ఖరీఫ్కు సంబంధించిన వివరాలు అయితే లేవు. కేవలం రబీకి సంబంధించిన చెల్లింపులు మాత్రమే చేర్చారు. దీంతో ఖరీఫ్ చెల్లింపుల పరిస్థితి ఏంటని రైతులు అయోమయంలో పడ్డారు. ఫ్రెండ్స్, ఇది రైతు బంధుకు సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. ఈ రైతు బంధుకు సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా వెంటనే మీకు అందించడానికి ప్రయత్నం చేస్తాను. అందుకోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కకు కనిపిస్తున్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి.